నమస్కారం. కరోనా వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మన జీవన విధానం, కుటుంబ వ్యవస్థ కూడా బాగా చిన్నాభిన్నమైపోయింది. ఇంత ముందు రోజుల్లో మన ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తూ మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, బంధువులను మన ఇళ్ళకి పిలవడం అటువంటి చాలా ఆచారంగా వస్తుండేది. మన పెద్దలు అవన్నీ అలా చేయాలని మనకు చెప్పారు, వాళ్ళు చేసి చూపించారు కూడా. కానీ ఈ కాలంలో మనం ఎవరూ కూడా ఈ కరోనా భయం వల్ల బంధువులను ఎవరిని కూడా మన ఇంటికి పిలిచే అవకాశం లేదు. అలాగే మనం కూడా ఎవరిళ్ళకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అంతకు ముందు రోజుల్లో పిలవకపోతే కోపం వచ్చేది, ఇప్పుడు పిలిస్తే భయం కలుగుతుంది. మనము పిలవలేం కదా ఎవరిని కూడా. ఈ పరిస్థితుల్లో మరి అనుకోని సంఘటనలు జరుగుతుంటే కూడా శుభకార్యాలకు కానీ వేటికి కూడా మనం వెళ్ళే పరిస్థితి లేదు. కష్టంలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి ఓదార్పు చెప్పేటువంటి అవకాశం కూడా లేకుండా అవుతున్నది. కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత దగ్గరి వ్యక్తులు చనిపోయినప్పుడు కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి ఓదార్పు చేసేటువంటి అవకాశం కూడా మనకు కలగట్లేదు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు కూడా చూడకుండా, చివరి చూపు దక్కకుండా కార్యక్రమాలు హాస్పిటల్ వాళ్ళు లేకపోతే పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఇటువంటి కష్ట సమయంలో మనం వీటిని దాటి ముందుకు వెళ్ళాలి అంటే మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చెప్పినట్లుగా వీలైనంత వరకు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళొద్దు. తప్పనిసరి పరిస్థితులు వెళ్ళవలసి వస్తే మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, వీలైనన్ని సార్లు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటి పద్ధతిని మనం పాటించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ఇంకొక ముఖ్యమైన విషయం నేను గమనించినటువంటిది, నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎక్కువగా అపార్ట్మెంట్స్ సంస్కృతి వచ్చింది. అదర్లాగా ఇండిపెండెంట్ ఇళ్లలో ఉండటం, విలేజ్ లాగా చిన్న చిన్న కాలనీలాగా ఉండటం అనేటువంటిది మారిపోయింది. ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత చాలా వరకు చుట్టుపక్కల మనుషులతోటి సంబంధ బాంధవ్యాలు పూర్తిగా మురిగిమైపోయినాయి. మనం ఎక్కడో ఉన్నవాడితో మాట్లాడతాం, ఎక్కడో ఉన్నవాడికి మెసేజ్లు పెడతాం, కానీ మన పక్కవాడు ఎవడు, మన పక్కింట్లో ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం పట్టించుకోం. మానవ సంబంధాలు ఒక రకంగా దూరం అయిపోయినాయి. ఈ అపార్ట్మెంట్స్లో కొన్ని చోట్ల 50 నుంచి 70 వరకు కూడా కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కడైనా అనుకోకుండా ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్లాట్స్ వాళ్ళకి కరోనా సోకినట్లయితే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలుసు కదా, అపార్ట్మెంట్స్లో చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు విదేశాలకు వెళ్ళినటువంటి వృద్ధ దంపతులు ఉంటున్నారు, ఆసరా లేకుండా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు ఉంటున్నారు. మరి వీళ్ళందరిలో ఎవరికైనా కరోనా వస్తుంది, మన ఒకళ్ళకి వస్తుంది, ఇంకొకళ్ళు రాదు అని చెప్పే పరిస్థితి కాదు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కరోనా వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వెలివేసినట్టుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లోంచి బయటకు రానివ్వట్లేదు. వాళ్ళ కనీస అవసరాలైనటువంటి తిండి, నీరు, పాలు ఇలాంటివి కూడా అందకుండా చేస్తూ ఉన్నారు. అలా చేస్తే వాళ్ళు ఏమవుతారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది రేపొద్దున మనకు కూడా రావచ్చు కదా. అలా వాళ్ళని వెలివేసినట్టుగా చేయకుండా వాళ్ళకు కావాల్సిన సాయం మనలో ఎవరో ఒకళ్ళు, ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్టయితే రోజుకొకళ్ళు తమ తరఫున వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసినా చేయటం, వాళ్ళకు కావాల్సిన మందులు తెప్పించి పెట్టడం, ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఒక వాచ్మెన్ లాంటి వాడు ఉంటాడు, లేదా ఒక క్లర్క్ లాంటి వాడు ఉంటాడు పెద్ద వాటిలలో,
వాళ్ళకి చెప్పి వీళ్ళకి కావాల్సినటువంటి మందులు అవి తెప్పించి పెట్టినట్టయితే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి మనం కొంచెం ధైర్యం చెప్పేసేసి అవసరమైన డాక్టర్తో కన్సల్టేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు తెప్పించి ఇచ్చినట్లయితే వాళ్ళు తొందరగా కోలుకుంటారు కదా. అటువంటి సహాయం మనం చేయొచ్చు. అంతేకాని వాళ్ళని బలవంతంగా ఇంట్లో పెట్టి తాళం వేసేసి వాళ్ళు మందులు దొరకకుండా ఆహారం దొరకకుండా చివరికి చనిపోయిన పరిస్థితి తీసుకురావడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం, అమానవీయమైనటువంటి సంఘటనలు. అలాంటివి అక్కడక్కడ జరిగినాయి, ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల చాలామంది మిత్రులు ఇటువంటి విషయాలు తెలుసుకొని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, ముందుకు వచ్చారు కూడా. వాళ్ళు వండుకొని చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ మధ్య కొంతమంది బయట నుంచి క్యాటరింగ్ వాళ్ళు పంపిస్తున్నారు, ఆ భోజనాలతో వాళ్ళు తింటారు. వాళ్ళు త్వరగా కోలుకునేటి సహాయం మనం అందరం చేద్దాం. మన అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మన మనసులో సంబంధం, బయట మన వాళ్ళలాగానే మనం భావించాలి కదా. వాళ్ళని వెలివేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కొంచెం చిన్న వయసు వాళ్ళు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, తమకి కరోనా వచ్చినా కూడా రానట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది కరోనా వచ్చి పాజిటివ్ అయిన తర్వాత వారం రోజులు కాగానే మా కరోనా తగ్గిపోయిందనేటువంటి ధైర్యంతో బయటకు వచ్చేస్తున్నారు. ఇలా కరోనా సోకినట్టు వాళ్ళు సమూహంలో తిరగటం కానీ బిల్డింగ్లో తిరగటం కానీ లిఫ్ట్లో వాటిలో ఎక్కి తిరగటం కానీ చేసినట్లయితే ఆ వ్యాధి వేరే వాళ్ళకి సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి అటువంటి తొందరపాటు చర్యలు చేయొద్దని నా మనవి. ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా ఇంకొకళ్ళు మన వ్యాధిని అంటిస్తున్నాం, దానివల్ల సమాజంలో ఈ వ్యాధి చాలా ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది. నిన్న మొన్న టీవీ వార్తలు రేడియో వార్తల్లో చెబుతూ వచ్చారు, ఒక్క మనిషికి కనుక కరోనా వ్యాధి వస్తే నెల రోజుల్లో అది 400-500 మందికి సోకే అవకాశం ఉంది. ఒక్క మనిషి వల్ల 400 మందికి సోకుతుంది ఒక నెలలో. సో అంటే ఆలోచించండి, మనం కొంచెం కేర్లెస్గా ప్రవర్తించి నాకేం కాదు, నా కరోనా వచ్చినా ఏం పర్వాలేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనే ధైర్యంగా 10 మందిలో తిరిగినట్లయితే మిగతా వాళ్ళల్లో ఎవరైతే బలహీనులు ఉంటారో ఆరోగ్యకరంగా వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు. దానివల్ల అది వాళ్ళ కుటుంబంలోకి వెళుతుంది, వాళ్ళ కుటుంబంలో చిన్నపిల్లలకు వస్తుంది, వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళకు వస్తుంది. మనం మనతో పాటు ఇంకొక 10 మందికి ఈ వ్యాధిని అంటించిన వాళ్ళం అవుతున్నాం తప్ప సమాజాన్ని సహాయం చేసిన వాళ్ళం కావట్లేదు. దయచేసి ఇటువంటి తొందరపాటు చర్యలు, అనాలోచితమైన ప్రవర్తన మాత్రం ఎవరు కూడా చేయదని నా యొక్క ప్రత్యేకమైన మనవి. ప్రభుత్వం వారిచిన సలహాలు సూచనలు పాటించండి, తప్పనిసరిగా సరైన మందులు తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఏ విధంగా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారికి మందులు కనుక చెప్పిన సలహాలు పాటించి సరైన మందులు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంది, తగ్గదనేటువంటి భయం ఏమీ లేదు. ఇప్పుడు ఇంజెక్షన్లు వచ్చినాయి, వ్యాక్సిన్ తీసుకోండి. 45 ఏళ్ళ పై వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. 18 ఏళ్ళ పై వాళ్ళకి ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల రాదు అనేటువంటి గ్యారంటీ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వట్లేదు, కానీ వ్యాధి కనుక సోకినట్లయితే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ప్రాణభయం ఏమాత్రం లేదు అనేటువంటిది డాక్టర్ల యొక్క సలహా. దాన్ని మనం పాటిద్దాం. మరొకసారి నేను అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకం వినపం ఏంటంటే, మన అపార్ట్మెంట్స్లో వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ బాధ కలిగినట్టయితే మనందరం దగ్గరుండి వాళ్ళని సహాయం చేసి ఆరోగ్యంగా కోలుకునేటట్టు చేద్దాం. వాళ్ళని ఎవరిని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయద్దు. మన అందరం కూడా జాగ్రత్తలు తీసుకుందాం, వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెబుదాం. అందరూ మంచిగా ఉండి సమాజం బాగుండేట్టుగా చేయటమే మనందరి బాధ్యత. మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను, తప్పనిసరి అయితే తప్ప ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళొద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి, సామాజిక దూరం పాటించండి, గుంపుల్లో సమూహాల్లో ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు, వీలైనన్నిసార్లు సబ్బుతో చేతులు కడుక్కోండి. దురదృష్టవశాత్తు కరోనా సోకినట్టయితే భయపడద్దు, సరైన సలహాలు తీసుకోండి, సరైన మందులు తీసుకోండి. మీరు కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు. 14 రోజులు క్వారంటైన్లో ఉండండి, తప్పనిసరి అయితే ఆసుపత్రిలో వెళ్ళండి, సేవలు తీసుకోండి. అంతేకాని భయపడద్దు, కరోనా వచ్చినందుకు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా తగ్గే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఇతర దేశాలతో కనుక కంపేర్ చేసినట్లయితే మన దేశంలో ఈ రోగం తగ్గేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది, పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఏం భయపడద్దు, ధైర్యంగా ఉండండి, డాక్టర్ సలహాలు తీసుకోండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి.
త్వరగా ఆరోగ్యవంతులు అవ్వండి అని మా ప్రత్యేకమైన కోరిక. దయచేసి అందరూ నా విన్నపాన్ని పాటిస్తారని నమ్ముతున్నాను. నమస్కారం. మంగపతిరావు, కోమరగిరి, హైదరాబాద్.